us. Thank you.
హోమ్ క్వారంటైన్లో ఉండి అన్న
కుండగట్టు అంజనేయ స్వామి దేవల విమ్రవాడ రాయరాశ్వరం దేవల నల్లగొండ మైలవేర్పు నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి దేవల నేను నమ్ముకున్న అమ్మవారి దేవల మా కార్యకర్తల అభిమానం కార్యకర్తల పూజలు ప్రజలందరి ఆశీస్సుతో అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇలా స్వామివారి దగ్గర రావడం ఇక్కడి నుంచి నల్లగొండ నరసింహ స్వామి విమ్రవాడ రాయరాశ్వరం దర్శించుకొని తిరిగి కనిమ చేరుకోవడం జరుగుతున్నారు స్వామివారి దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను పార్లమెంట్లో ఎంపీ గెలిచిన తర్వాత పాదయాత్ర చేసి స్వామివారి దర్శనం జరిగింది మళ్ళీ తిరిగి ప్రాణాభయం నుంచి బయటపడి తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది చాలామంది కార్యకర్తలు ఇతర దేశాల్లో కార్యకర్తలందరూ కూడా మొక్కుకోవడం మరియు కోరిక మేరకు ఈరోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ప్రకటించడం జరిగింది 13-14 తేదీలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కావడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం మునుగాయన అంటున్నాడు ఇతర రాష్ట్రాలట బాధపడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇతర రాష్ట్రాలు కోరుకుంటే ఈ ముఖ్యమంత్రిని పూలలో తీసుకుపోతాం మాకేమి ఇబ్బంది లేదు తోమాల సేవ చేస్తాం అన్ని సేవలు చేస్తాం అన్ని సేవలు తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్పయపడానికి మాకు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇబ్బంది లేదు అట్లా అవకాశం ఇస్తే చాలా మంచిది ఆ రాష్ట్ర ప్రజలకు కోరుకుంటే తీసుకుని అప్పయపచ్చు అప్పగించినప్పుడు మంచి బ్రహ్మాండంగా చేస్తాం మేము ఏమి ఇబ్బంది లేదు 13-14 అసెంబ్లీ పెడతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికోసం పెడతాడంటే క్రికెట్ టీంల కన్నులకు ముగ్గురు కంటే ఎక్కువ సంతానం ఉన్నకంటే ఎలక్షన్లో పోటీ వచ్చే అవకాశం ఘనకారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే దేనికి బరి తెగించి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారు రాయకాలి పాల్పడుతున్నాడు మైనార్టీ సంతృష్టికర విధానాలు పాల్పడతా ఉన్నాడు అత్యాచారాలు అక్రమ పద్ధతిలో ఒక వర్గానికి కొమ్ము కాసి దేశద్రోహ పార్టీ అనే ఎంఐఎంకు చెప్పు చెత్తలో స్టీరింగ్ అప్పచెప్పి వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళ దయా దక్షిణల మీద వాళ్ళ పాదసేవ చేస్తూ మోచేతి నీళ్ళు తాగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను హిందువుల మనోభావాలను ఇలా వాళ్ళకి తాకటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ దాపరించే సిగ్గుతో తలవచ్చుకున్న విషయం తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ లెక్చరర్స్ అందరూ కూడా లక్షల మంది అలా ఉపాధి కోల్పోయి రోడ్డునే పడ్డారు వాళ్ళ గురించి అసెంబ్లీ పెట్టు ఉద్యోగాలు రాక ఇంటికో ఉద్యోగాన్ని మోసం చేసినాడు వాడు నోరో దాటి మటకి పట్టడం కాదు నేను ఏం అనలే అంటాడు మళ్ళా నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఉపాధిలోకి ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి నిరుద్యోగ వృద్ధిస్తానో అది కూడా లేదు దాని నుంచి అసెంబ్లీ పెట్టు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు ఈరోజే ఇవాళ ఎంఎస్పి ప్రకటించి ఇవాళ రైతులు ఆదుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు దాని గురించి మాట్లాడు రైతుల విషయంలో మాట్లాడు సార్ అసెంబ్లీలో పేదల గురించి మాట్లాడు ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ కేవలము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు పొంది ముగ్గురి సంతానం కంటే ఎక్కువ నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన దానికోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పడించినట్టే తెలంగాణ సమాజం వాళ్ళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమించదు హిందూ సమాజం క్షమించదు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా తప్పిదం చేసింది ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఇలా హిందువులను వంచిందో బీసీలను వంచిందో వాళ్ళు అదే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందువులను వంచే ప్రయత్నం చేయడం నిజంగా దౌర్భాగ్యమే ఒక్కరు చాలు ఇద్దరు వద్దు ముగ్గురు అసలే వద్దు ఇది దేశమంతా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది అధిక సంతానం వల్ల ముస్లిం సమాజం కూడా ఇబ్బంది పడుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని త్రిపుల్ తలాక్ వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఇష్టానుసారంగా సంతానం అంటున్నారు దానివల్ల కుటుంబానికి దూరమైనటువంటి ఆ మహిళ త్రిపుల్ తలాక్ వల్ల ఈ కుటుంబానికి చదవడం అధిక సంతానం చదవడం ఇబ్బంది భావించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఒక సాహసోపేతం నిర్ణయించుకున్నది
ముస్లిం మహిళను కాపాడడానికి త్రిపుల్ తలాక్ దాని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎన్నికల్లో గెలవాలి అని కావాల్సింది. నేను మొదటి నుంచి చెప్తున్నా ఉన్నా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో సహా బిల్లా బిస్తర్ చదువుకొని ఈ రాష్ట్రాన్ని మన తిరిగి ఎంఏ పార్టీకి అప్పేపి పారిపోతాడు అన్న విషయాన్ని గతంలో స్పష్టం చేస్తున్నా. అవే రెగ్యులర్ గా అనేక పరిణామాలు చూస్తుండే అవి వాస్తవ రూపం దాస్తుందని అనుమానం మన తెలంగాణ సమాజం కూడా. ఇంత బరిదగి నిందించుకోవడం ఇంతకంటే నిజం కూడా కాదు. దానికోసం సమావేశం ఏర్పడిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే జిహెచ్ఎంసీ పదవికి అప్పీల్ చేస్తున్నాం. దిమ్మ తిరిగే విధంగా రాష్ట్ర అదే భాష చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి దిమ్మ తిరిగే విధంగా ఇలా హిందూ సమాజం అంతా ఒక్కటి కావాల్సి వస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. వాస్తవాలు ఆలోచించండి మీరు. మన ఎంఏ పార్టీకి కుమ్మగాస్తున్న ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కూడా గుర్తించుకోండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు ఉద్యోగ ఉపాధి విషయంలో కల్పించి దాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, రాజకీయంగా కూడా రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలుగా గుర్తించడం వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో బీసీలు గెలవాల్సిన 22 స్థానాల్లో ఇలా ముస్లింలు గెలిచింది. మరి ఎంఐఎం పార్టీ వాళ్ళు గెలిచారు. అంటే 20 మంది ప్రజాప్రతినిధులు ఇలా బీసీలుగా ఉన్నటువంటి బీసీలలో 20 మంది ప్రజాప్రతిలో ఎదిగేట అవకాశాన్ని ఇలా గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనగా ఒకే విధంగా వివరిస్తే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా 50లో 22 బీసీలు గెలవాల్సిన స్థానాల్లో వాళ్ళు ముస్లింస్ గెలిచారు గత కాంగ్రెస్ పార్టీ తప్పదం వల్ల. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా బరిదగించే వల్ల ముగ్గురు కంటే అది ఏమవసరమో ఇంత స్పష్టం లేదు. దానికోసం సమాచారం ఏర్పడేయడం ఆశ్చర్యమిస్తుంది. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. చర్చ చేయాల. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఇలా చట్టం చేసి పార్లమెంట్ ఆమోదం పొందిస్తే, రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయడానికి దేనికి సంకోచిస్తున్నా అర్థం కావట్లేదు. హిందువులు కనుక, బీసీలు హిందువులు కనుక, మళ్ళీ ఎస్టీలకు 10% జరిగిస్తానని ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ రిజర్వేషన్ ఫైల్ పక్క పెట్టి ప్రత్యేకంగా ఫైల్ పంపడంలో ఎందుకు సంకోచిస్తున్నావు హిందువులు కనుక? అంటే హిందువులో ఉన్న పేదలను ఆదుకునే ప్రయత్నంలో ఆ విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాడు వివరిస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. కేవలము కొంతమంది ఓట్ల కోసం, ఆ ఓటు బ్యాంక్ కోసం తాపత్రయపడుతూ హిందూ సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్ జిఎంసీ ప్రజలను, జిహెచ్ఎంసీ పదవులనే హిందువులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వంచిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాడు. ఆ సవాల్ని ఇలా జిహెచ్ఎంసీలోని హిందూ సమాజం స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సవాల్ని స్వీకరిస్తాం సమాజం అంతా. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కూడా మాట చెప్తాం. ఇదే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో హిందూగాను పొందుగాలంటే ఈ ముఖ్యమంత్రి పార్టీని బొందబెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జిహెచ్ఎంసీ పదవిలోని ఓటర్ భాషలందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. రేపు ముఖ్యమంత్రి అదే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళా మీరందరూ ఒక్కటి కండి, మీ ఐక్యతను ప్రదర్శించండి, మీ సంఘటన శక్తిని ప్రదర్శించండి, ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి ఈరోజు అప్పీల్ చేస్తాను. నేను చాలా ఆవేదనతో బాధ్యత అప్పీల్ చేస్తున్నాను, చాలా బాధతో అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి ఒక నీచమైన వ్యవహారానికి వ్యతిరేకంగా ఇలా బాధ అనిపించి మాట్లాడుతున్నాను. ఇవాళ హిందూ సమాజం బాధపడుతున్నది, ఇవాళ ప్రతి వ్యక్తి బాధపడుతున్నాడు. ఇవాళ కానీ ముఖ్యమంత్రికి బాధ లేదు. ముఖ్యమంత్రికి ఎలక్షన్ల ఓట్లు కొనాలి. అడ్డదారులు అడ్డగోలుగా గుంట లెక్క సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించి వల్ల ఎట్టి పరిస్థితిలో గెలవాలని చెప్పి భాగ్యనగరాన్ని కైవసం చేసుకోవడానికి అలా అడ్డదారులు కాబట్టి అలా ఇదే భాగ్యనగర్ ప్రజలు కూడా మీ సంఘటిత శక్తిని ప్రదర్శించండి. ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాన్ని గుర్తించండి. కాషాయపు జెండా కావాలా మీకు, పచ్చ జెండా పింక్ కలర్ జెండాలు కావాలా? ఒక్కసారి జిహెచ్ఎంసీ ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి యొక్క అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీరు అప్పీల్ చేయండి. అలా ఈ టీఆర్ఎస్ పార్టీ లేదని చెప్పి గల్లీ గల్లీలో నిదని చెప్పి భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్లోని జిహెచ్ఎంసీ ప్రజలను ఓటర్ మార్చాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నది. రిజర్వేషన్స్ కు ఇలా పాత రిజర్వేషన్ అమలు చేయాలంటాడు, పాత పద్ధతి కొనసాగిస్తాడు. ముఖ్యమంత్రికి ఎందుకు భయపడుతున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికలంటే భయపడుతున్నారు ముఖ్యమంత్రి. ఇన్ని రోజులు అడ్రస్ లేరు ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రులు అడ్రస్ లేరు. ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆడపోయి వాళ్తారు.
మంత్రులు వాడతారు, ఎమ్మెల్యేలు వాడతారు, కాళ్ళు మొక్కుతారు, పొలిదండలు పెడతారు, ఓటాడతారు, అడవుల్లో పైసలు వస్తారు. 5 సంవత్సరాల క్రితం ఇలా ముఖ్యమంత్రి అన్నాడు, హైదరాబాద్ సంగతి చూస్తాం, మొత్తం ఇస్తాంబుల్ అన్నాడు, అదనడి అడ్రస్ ఇస్తారు. మూసి నది కొబ్బరి నీళ్ళు చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా అదే అంటున్నాను, మూసి నది పోయి కొబ్బరి నీళ్ళు తాగినాకనే జిఎస్టీ ఫైల్ ఓట్లేస్తాడు. కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి దిమ్మ తిరిగే విధంగా, ఆయన మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఇలా జిహెచ్ఎంసీ ప్రజలు ఇలా సంఘటితం కాబోతున్నారు, ఐక్యతా శక్తిని ప్రదర్శించబోతున్నారు. ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కానీ ఎంఏ పార్టీ కానీ వాళ్ళ లోపాయక రూపాన్ని ఇలా ప్రశ్నించబోతున్నారు. తన గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకో, ఇప్పటికైనా నిర్ణయం మార్చుకొని ఇదే అసెంబ్లీ సమావేశంలో మేము చెప్పిన విషయాల మీద చర్చ జరుపు, ఆ సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. వ్యవసాయ రంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నబడ్డు పండించాలంటాడు, నియంత్రిత సాగు విధానం అన్నాడు, వ్యవసాయ విధానం అన్నాడు, బెదిరించాడు రైతులు. సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా గౌరవం, ఆయనకు సంస్కారం లేకుండా రైతులకు సంస్కారం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎన్ని ఇబ్బంది వస్తున్నా వ్యవసాయం ఆధారపడి అన్నదాతగా అందరిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, భూ పెడుతున్నారు అందరు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి విశ్వాసం లేదు, వల్ల వడగళ్ళ వాన వల్ల, అకాల వర్షం వల్ల అనేక సందర్భాల్లో ఈయన 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఏ ఒక్కరోజు కూడా రైతులు ఆదుకునే ప్రమాణం వల్లే సర్వేలో పెడుతుంది, కంపెనీలో పెడుతుంది, విచారణ పెడుతుంది, కాలయాపన చేసేది. మళ్ళీ మనం కొత్తగా నియంత్రిత వ్యవసాయ విధానం చెప్పి సన్నబడ్డు వండించాలన్నాడు. ఆయన విలేకరి ప్రశ్నించాడు, ఆడ పాపం నీ ఫామ్ హౌస్లో ఏమండిస్తున్నావు అంటే ఆయన సన్నబియ్యమాట, ఆయన ఇక్కడ దొడ్డు బియ్యమాట, ఆయన కలెక్టర్ అడిగిపోయినట నీ విని వ్యవసాయ భూమిలో అంట ఆదేశించినాడు కలెక్టర్. మరి కలెక్టర్ ఎవరు పాపం, ఆయన గంతపాన సీఎం ఫామ్ హౌస్ ఒకటి దొరికింది ఆయనకు. నువ్వు దొడ్ల దొడ్డు సన్న దొడ్లనే వండించు, సన్నబియ్యం వద్దని చెప్పాడు, సన్నబడ్డు వద్దని అన్నాడు. అంటే నీ యొక్క ఫామ్ హౌస్లో మాత్రం సర్వే పరీక్షించినావు, మరి మిగతా రైతుల పరిస్థితి ఏంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వము వరికి సంబంధించి మొదటి రకం వడ్డీ దొడ్డు బియ్యానికి దొడ్డు వడ్డా సంబంధించి 1880 రూపాయలు ఎంఎస్పి ప్రకటించింది. 2వ రకానికి సంబంధించి 1450 రూపాయలు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నబడ్డు పండించాలి, సాగు చేయాలని చెప్పన్నాడు, పండించాలన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ప్రకారమే 40 లక్షల ఎకరాల్లో 30 లక్షల ఎకరాల్లో ఇలా ముఖ్యమంత్రి యొక్క ఆదేశం మేరకు, హెచ్చరిక మేరకు, భయభ్రాంతులకు గురి చేసిన మేరకు 30 లక్షల ఎకరాల్లో ఇలా సన్నబడ్డు వాదించింది. ఇలా దొడ్డు బియ్యం అయితేనేమో ఎకరానికి 40 బస్తాలు వస్తుంది, ఇదే సన్నమైతే 30 బస్తాలు వస్తుంది. అంటే దీని ప్రకారం 12% రైతు నష్టపోతున్నారు. దానికి ముఖ్యమంత్రి స్పందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. 1880 రూపాయలకు అదనంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద విశ్వాసం ఉంటే, ప్రేమ ఉంటే వెంటనే 500 రూపాయలు దానికి అదనంగా బోనస్ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నువ్వు బోనస్ ప్రకటించకుంటే నీ రోజు దగ్గర పడ్డాడు నీకు. రైతులు ఎవరు ఊరుకోరు, ఇవాళ రైతులు నష్టపెట్టడానికి దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోతాడు. ఇలా కేంద్రం వ్యవసాయ విధానం, నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తాడు. ఎందుకు వ్యతిరేకిస్తామంటే సమాధానం లేదు కాదు, దేనికోసం వ్యతిరేకిస్తున్నా సమాధానం లేదు. ఇలా ఆయన ఫామ్ హౌస్లో వండే పంటను ఆ సమీప ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు అమ్ముతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పంటనేమో ఎక్కడ ఏ దేశంలో అమ్ముకుంటాడు, ఆయన పోయి ఏ జిల్లాలో అమ్ముకుంటాడు ఆయన. కానీ రైతు మాత్రం నిర్బంధం పెడతాడు, ఇవాళ అదే ప్రాంతంలో అమ్ముకోని కండిషన్ పెడతాడు. దీనికోసమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పడానికే చట్టం వచ్చింది అనుకుంటా తెలిసి. నువ్వేమో ఎక్కడ అమ్ముకుంటావు, రైతులు మాత్రం ఎక్కడైనా స్వేచ్ఛ అమ్ముకోవద్దు, రైతు సొంతంగా ధర నిర్ణయించుకోవద్దు. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే ఎందుకే వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి స్పందించాలి. పక్కవంటి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని మంత్రులు పెట్టుకొని రెడ్ పార్టీలో మాట్లాడితే దాన్ని గుర్తించకుండా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవం గ్రహించే సోయి లేక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. వాటి డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీకి 1880 రూపాయలకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి
భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే ఎట్టి బస్ లో నిర్మించుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యునిగా ఆంజనేయ స్వామి భక్తునిగా తప్పకుండా నేను సహకరి సార్. నేను గతంలో కూడా ఇక్కడ ఉండి అధికారులకు చెప్పినాను, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్లో పెట్టే అవకాశం ఉంది, నాకు అవకాశం ఇవ్వండి. ప్రతిపాదన పంపండి అంటే అధికారుల మీద ప్రతిపాదన ఇవ్వకుండా ఉత్తరించుకుంటున్నా. నేను సిద్ధంగా ఉన్నా. కొండగట్టు ఆంజనేయ స్వామి కానీ వెమ్మవాడ రాజేశ్వర స్వామి కానీ మా ప్రతాపర కావాల్సిన మూడు సార్లు వేరు ప్రతిపాదనలు ఇవ్వండి. కేంద్రం నిలిచికొస్తా, పేరు ప్రఖ్యాతి కోసం ప్రయత్నించకండి. స్వామివారి సేవ చేసే అవకాశం అందరికి ఇవ్వాలి. మీరు ఎట్లా ఉయ్యేస్తలేరు? కనీసం మాకు చేసే అవకాశం ఇవ్వండి. ఒకటి దయచేసి వెంటనే ప్రతిపాదనలు ఇవ్వండి, దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాది. సర్వే పెడతాను, ముఖ్యమైన విషయం సర్వే పెడుతుంది. ఇంత నీచు పడే రాష్ట్రంలో ఇలాంటి ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాల మేరకు కలెక్టర్ను బెదిరిస్తూ ఇంటి యొక్క ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పూర్తి వివరాలు సేకరించాలట, కుటుంబ వివరాలట, బ్యాంకు వివరాలట, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, పశువులు ఎన్ని, కోళ్ళు ఎన్ని, భూమి ఎంత, బ్యాంక్ మొత్తం పూర్తి ఆధారాలట, పూర్తి వివరాలు ఇవ్వాలి. దేనికోసం ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నీకు ఎవరిచ్చిన అధికారం ఇవ్వాలి? ఏం ఆదేశాలు లేకుండా కోర్టు వద్ద ఆప్తారని చెప్పి ఏం ఆదేశాలు లేకుండా రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులందరినీ నడుమే పడియాలా? బెదిరించి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసము? అందరూ సమగ్ర సర్వే చేసినావు, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఉనవూరింది ఏమిటి? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నావు? దేనికోసం సర్వే చేస్తున్నావు? ఇంత బరిదగింపు ఆనికు, ఇంత నీచంగా వివరిస్తావా నువ్వు తెలంగాణ ప్రజల మీద? దీనికోసం అండి అధికారం అప్పయింది. నిజాం కాలంలో కూడా ఇట్లా జరగలేవచ్చు. అంటే ఇంత దౌర్భాగ్యం అంటే పూర్వం ఏమిటి? మొత్తం సర్వే చేస్తున్నారు, అధికారులు బాధపడుతున్నారు. రిటర్న్ కామెంట్ ఇచ్చిన సార్ ఆదేశాలు ఇచ్చినంటే ఇంతవరకు ఏమి ఇవ్వలే. నీ మంత్రి ఆస్తుంది, నీ ఎమ్మెల్యేలు ఆస్తుంది, ఫస్ట్ నీ ఆస్తులు బయటపెట్టి ఫస్ట్ వాళ్ళ విషయం బయటపెట్టి ఎవరికి ఎంత ఆస్తుందో, ఎవరు ఎంత సంపాదించడో, ఎవరు బినామీ ఎవరు, ఎవరు కోట్ల రూపాయలు సంపాదించరు, ఎవరు ప్రభుత్వ భూములు కబ్జా చేసినారు, ఎండోమెంట్ భూములు ఎవరు కబ్జా చేసినారు, వక్ఫ్ భూములు ఎవరు కబ్జా చేసినారు, బయటపెట్టి ఫస్ట్. అవి బయటపెట్టాక స్ఫూర్తి తెలుసుకొని మేము బయటపెడతాం, మేము ఇస్తాం స్వయంగా. దీని వెనుక కుట్రో దాగి ఉంది. ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎవ్వరు ఇవ్వకండి. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. అలా ఇవ్వకుండా ఆశీర్వాది అట మీ అయ్యే జాగిర, మీ అబ్బాయి జాగిర ఇవ్వడానికి, వసూలు చేయడానికి మీరు కష్టపడి అప్ప రేవన్నా. మీకు ప్రజలకు కష్టపడి పేద ప్రజలందరూ కూడా 10-15 సంవత్సరాలు కూలీనాలు చేసుకొని గుంట జాగా అనుకుంటే దసరా సందర్భంగా ముగ్గు వసుకుందాం ఇల్లొట్టుకుందామంటే దానికి ఎల్ఆర్ఎస్ పేరుతో పని విధిస్తున్నావు. నువ్వా డబ్బులు పెట్టడం కట్టేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు మొత్తం దారి మలచడం జేబులు నింపుకున్నావు. దానికి డబుల్ బెడ్రూమ్ పేరుతో అలా వంచి మోసం చేస్తున్నావు. ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ పేరుతో? ఎంతమందికి ఇల్లు కట్టించినావు? నువ్వు కట్టించిన ఇళ్లలో ఎంతమంది నివాసం ఉంటున్నారు? ఇంకా ఎంతమందికి ఇస్తావు? స్పష్టం చేసి శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్నికలు వచ్చినాయంటే డబుల్ బెడ్రూమ్ అంటాడు, పెన్షన్ అంటాడు, రైతు బంధు అంటాడు. కానీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ ఈ సర్వే విషయంలో కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తారు.